ग्राम నాయకత్వాలకు నాదొక ముఖ్య సూచన గ్రామాలు ఇప్పుడు గడప గడపకి 30000 గడపలు పూర్తయింది ఈ తిరిగేటప్పుడు ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు తీసుకొచ్చేదంటే సంక్షేమ పథకాలు మాకు అందలేదని ఎవరు చెప్పట్లా మేము ఆసుపత్రికి వెళ్ళామంటే ఖరావుడైంది వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదన్నారు వైద్యం చేయించుకోమన్నారు డబ్బులు కట్టాం వైద్యం చేయించాం సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాకు నిధులు ఇప్పించరాని అడుగుతా ఉన్నారు దానికి ప్రధానమైన అవరోధం ఏంటంటే ఆరోగ్యశ్రీ డబ్బులకి ఉచితంగా మనం చేయించుకోవాల్సిన వైద్య స్థానంలో బిల్లులు కట్టి కనుక డబ్బులు చేయించుకుంటే తిరిగి రీఎంబర్స్ పెట్టరాదు ఏదైతే ఆరోగ్యశ్రీ పరిధిలో లేవో వాటన్నిటికీ ఎవరైతే ముందుగా వస్తున్నారో ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం గతంలో వైద్యం చేయించుకున్నాక ఆయన ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిబంధనలు మార్చారు దాదాపుగా 3700 సేవలు దాదాపుగా అన్ని మోకాళ్ళ ఆపరేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లాంటివి తప్పితే మిగిలినన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవల్లో ఉన్నాయి కానీ ఆసుపత్రి వాళ్ళు తప్పించుకోవడం కోసం మా దగ్గర ఇది లేదు అది లేదని దొంగ మాటలు చెప్తా ఉన్నారు దానికి సమగ్రమైన సమాచారం పంపించారు ఏ రకంగా ఆరోగ్యశ్రీ ఇప్పుడు అనారోగ్యం అయ్యి మీరు ఆసుపత్రికి చేరే లోపలనే మీరు గనక ఈ ఫోన్ నెంబర్ కి చెయ్యండి అని మన వాలంటీర్లు గనక ఇంటింటికి తెలియపరచగలిగితే ప్రజల అవస్థ నుంచి తప్పించుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు కూడా పిల్లడి కింద పడి చెయ్యిరితేనో మామ కింద పడి చెయ్యర కొట్టుకుంటేనో ఆసుపత్రికి వెళ్తే 60-70 వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వీటన్నిటికీ కూడా మనం ప్రభుత్వం ఉచితంగా చేపిస్తా ఉంటే ఆసుపత్రి యాజమాన్యాలు కొన్ని విపరీతమైన డబ్బు ప్రేమతోనో లేకపోతే ఈ తప్పించుకునే వ్యవహారాలతోనో ప్రజలు ఎత్తిన ఆర్థిక భారం మోపుతా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామ నాయకులు కార్యకర్తలు అలాగే వాలంటీర్లు కొంచెం ప్రజల చైతన్యవంతులు చేసి ప్రజలకి జగనన్న ఏవైతే ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టారో సంపూర్ణంగా వాళ్ళ సేవలందు పొందేటట్టుగా తమ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ